హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాగం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా భార్య ఇద్దరి పిల్లలన్నాక నా భార్య వచ్చిపోయింది. అగో గానాడి దినవరోపరో భోవం కలవాతి ఏమనుకున్నది, ఎంత పని అయిపోయాడి పెళ్లి కాడోననుకున్నా. ఇద్దరి పిల్లల వీరికి నిరచ్చే కాలం వచ్చే వీళ్ళిద్దరు ఉన్నట్టయితే నా ఆటలేవు రాగుతాయి. అటువంటి ఒక్క నాకు డబ్బెట్టమే ఉంటది. అగో భర్త అయితే నా చేతిలోపరం ఉన్నాడు. అగో విన్నదరకిచ్చి దూరకిచ్చి అల్ల నేర్పులు నేర్పుకొని రాజస్వం తిన్ను తక్కువలే వేసుకొని భర్తని చేతిలోపల పెట్టి పిలగల్ల ఏదన్నయ్యక మాసి ఎత్తనాని. నాదా ప్రాణేశ్వర, నీ పిలగల్లు నా పిలగల్లు, నా పిలగల్లే నీ పిలగల్లు, నీ కొడుకులు నీ బిడ్డలు వల్లారు ముద్దుగా దాదుకుంటా. నువ్వు కచ్చేది కాడ రాజ్య పరిపాలన ఏమన్నావు. అగో అటువంటి ఒక్క కలవాతి మాట లోపల ఏనాడు ఏమాధుర్యం ఉన్నదో. ఆడగారి సేవకు ఆశపడి అటువంటి ఒక్క చేసుకున్న భర్త ఇద్దరు పిలగల్లని సింధు రాజ్యాన రాదు కచ్చీరి వేడికెళ్ళిపోతున్నాని. అగో పిలగల్ల చేతి లోపల పెట్టి కచ్చీరి వేడికెళ్ళిపోతున్నాడు రాజ్యాన రాదు. చేసుకున్న భర్తను కచ్చీరి వేడికి పంపింది. భోగమా చిత్రమాద కళావాత అయిన గాని ఏడేడి మేడల్లో ఉండగా ఒక రోజు అంటే ఒక దినం, వారం అంటే ఏ రోజు, పక్ష వంట పది రోజులు, ఒక్క నెల ఏనాడు గడుతున్నదో కళావాతి ఏమనుకున్నది. ఇల్లు నా సౌతి పిల్లగాళ్ళు ఉన్నారు. ఎన్ని రోజులకున్న వీడు రేపు మేకై కూర్చుంటారు. వీళ్ళు చిన్నగున్నప్పుడే వీళ్ళ ప్రాణము తీయాలి, వీళ్ళ జీవనము తీయాలి. కానీ నీ నా పని ఎత్తనా, వాళ్ళ చేతులే వాళ్ళ నెత్తి మీద పెట్టి వాళ్ళ ప్రాణం తీపిస్తానా. చిన్నగా మొక్కున్నప్పుడే పీకి పారెత్తాయి, ఎళ్ళ కొద్ది వస్తుంది. అవి పెద్ద వీరినాక కొట్టినట్టయితే గొడ్డళ్ళకు రంపళ్ళకు మరల పడుతుందా అని. అగో భర్త అయితే నా చేతిలోపల ఉన్నాడు, వాడేవన్న చూడత్తన్నా. ఈ పిలగల్లను ఉప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులను ఇల్లాగించి అగో ఉడుంగొట్టి పళ్ళ గక్కేపోతు నా పేరు కళావాది కాదా అని. నీ చెల్లే చెల్లెని కదా అక్క. చెల్లెనా? మంచిగున్నావు అయితే. కాబట్టి నువ్వు రాజ్యాన రాదు, కాబోయే అటువంటి ఒక రాజు నువ్వు. ఈ రాజ్యం లోపల ఎట్లా జరుగుతుందో, ఏ తీరు జరుగుతుందో, ఎక్కడ ఏం పంచాయతీ జరుగుతుందో, ఏ దగ్గర పంచాయతీలు అయితే ఉన్నాయో అవన్నీ తిరుక్కుంటా 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 చూసుకుంటా చూసి ఇక్కడికి వచ్చి నాతో కొద్దిగా చెప్ప. అర్థమైందా? ఎవరు మీరు అడగలు మాట్లాడుకోలేకపో ఆయన పాత్ర కడితే ఎంత అయినా ఆకలి అవుతుంది. నీ అవి మిన్నడు ఇక్కడ అల్లిపెట్టండి, ఆకలి అవుతుందండి. గాడిది గాడిది పెరిగి సాల్యపు ధర్మరాజు చూడబరా నాదే అన్నదా. ఇక్కడికి సాల్యపు వచ్చి రావు, ఎవరన్నా బుచ్చగాళ్ళు వచ్చి దానం చేయమంటే సలుపు మందలకి చూసే సంతృష్తావు నాకు సాల్యప్పుడు ఇక్కడికి. కాకపోతే మరి అవరా బాగా మరి పోయి తీసుకుపోయి సాల్కొని అంటారా. దీన్ని రేపు లగ్గం చేయాలంటే దీనికి లక్షల కొద్ది వరకట్టం ఇవ్వాలి, డబ్బులు కూడా మంచాలు పెట్టాలి, గిన్నెలు పెట్టాలి, భాషలు పెట్టాలి, మేము ఇస్తాను ఇక్కడ. ఆ బాడుకో పిల్లలు ఉన్నారని చెప్తే అక్కడనే సాలం పేరు. ఈయల రేపు కోడగిత్తలకు ధర ఎంత పెరిగిందో వరకట్టం ధర ఒక్కొక్కలు కొడుకలు కట్టే వాళ్ళకట్టం జరిగింది. ఇల్లు మంచి 2,000,000 అడుగుతాను, 10,000,000 ఎవడు సంపాదించి ఇక్కడ బాగానే అంటాను. బాగంటారు అయ్యబట్టే.
నేను మొన్న కేసీఆర్ నీకు అద్ద కళ్ళు కనిపించలేవు అంటే కేసీఆర్ చెప్పి అద్దాలు పెట్టి నాయన అక్కడ వారే మాట్లాడి మాట్లాడతాను మా ఫోన్ నొక్కడానికి మాట్లాడతాను నాకు ఇగో ఎంత నేను ఆడిపిల్ల అలాగే వచ్చినా అంటారు మనల్ని మూసి ఓర్వలేక నేను మనం మనం మంచిగా బతుకుతానా నాకు అక్కడ కృషి చేసుకున్నా వల్ల ఇక్కడికి వచ్చింది ఇప్పుడు తిట్టడానికే వచ్చింది నాకు అయితే నువ్వు పెరిగి పెరిగితే పెద్ద దాని ఆడవాళ్ళు అయినా కానీ డిఏ బిఏ చదువుకున్నా కానీ డిగ్రీ చేసినా కానీ ఉద్యోగం చేసినా కానీ గంట వచ్చి వంట చేయాలి ఎవరికి తెలుస్తా రావాలి సల్ల రావాలి అన్ని పనులు చేయ రావాలి విద్యా ఏడు దాసులు ఇయ్యాలనే బంద్ అయ్యి అయ్యో అల్లా తాతల్లా మేనమా వల్ల మేనత్తలు ఎవరో చచ్చిపోయినాడు చూడ్డానికి అందరు ఒక్కసారి పోయిండు అందరు ఒక్కింటోళ్ళు చాలు కదా ఎవరు వాళ్ళంతా ఒక్కింటోళ్ళ కూలి అయితే ఏడేళ్ళ లాగిన ఎక్కడ దక్కనే ఉంది బిడ్డ నువ్వు ఏడేళ్ళ పిల్లవైనా పదేళ్ళ పిల్ల తిరిగి అనిపిస్తాను ఏ మంచిగా చీపురు కట్ట చేత వచ్చి మంచిగా ఏడింది లాగి ఊడిచి అలుగు తల్లి మంచిగా రంగేళ్ళు ముగ్గురు పెట్టుకో పట్టుకుందిరా మొత్తుకుందిరా ఏమన్నా శుక్రవారం దినము లక్ష్యం వారం తీసి ప్రకటి కింద వారు ఎత్తారా చెప్పరా శిబ్రగడ కింద ఆడైపోతుంది నాకు ఆడైపోతుంది చెప్తున్నాడు ఆఖరి ఆఖరి ఊడుకోవాలంటే ఈ శిబ్రగడ ఊరువరాదన్న షేప్కి అయిపోవాలి ఆడిబిడ్డవు శుక్రవారం తినవు ఇంత ఇంత శిబ్రగడ అప్పుడు నేను ఉయ్యాయి వాటికి అప్పుడు అక్కడికి ఆ రాజును చేసుకోకమంటే అయిపోవాలి మంచి మాడలు మన్నం ఉన్నది చెడ్డ మాడలు నీ చెన్నము తీసిన చెప్పులు గుర్తించుకుంటా శిబిరి గట్ట వచ్చి ముడితేనే మంచి మాట లేకపోతే అటువంటి ఒక్క నీకైనా కాని మారు మారు దెబ్బలు కొడుతున్నా అని బలివీడికి శిబిరి గట్ట చేతిలో పెడుతున్నది బాబకారి వడ్డి మంచిగా ఊడిసి అలుకు చల్లి ముగ్గురు పెట్టి నా దగ్గరికి ఓ ఇక నువ్వు అక్కడ చదువుకో ఇక ఉద్యోగం చేసి కొత్త అందరు బతుకుతారు మనల్ని ఇచ్చడానికి నువ్వు బాగా మాట్లాడుతున్నావు రేపటి కాలంలో ఎవరికన్నా ఇష్టము దీన్ని ఎవరికన్నా ఇస్తే చచ్చిపోయిన ఆవాలని చచ్చిపోయింది కానీ ఉన్న సాధుకున్న దానికన్నా మరి సిగ్గుమానం లేదు ఏం చేస్తుందా మరి అవి పనులు నేర్పలేదు నన్ను అనరా నీ బిడ్డలకు నేర్పుకోలేదు ఇయ్యాల రేపు పొల్లగలను చిన్నగా ఉన్నప్పుడే చెప్పుకుని రాకినట్టు రాక లేకపోతే అత్తగారి ఇంటికి వెళ్ళాక అయ్యను అవ్వని అందరినీ నిడుతాయి కనబడుతుంది Thank you.
ఎన్నడూ ఊడిసింది కాదు, ఊడులంగా చూసింది కాదు మా బిడ్డల. ఎవడు తెచ్చిందని మొత్తుకుంటాను, పుట్టేది పుట్టాం కానీ ఎవరు పెట్టుకుంటాను, ఎవడు తాగొచ్చింది నేను తాగాలని ఎడతాను.
వెళ్తాన్నా ఇంకా వినడానికి పెట్టింది ఉడిసిన ఆకలి ఓ ఇక నువ్వు అడగదు అది పోతా అంటే ఇక నా కలెక్టర్ నా ఒకరు అత్తిక నన్ను కూర్చుండ పెట్టి సత్తావు పెద్దలే కనబడుతుంది చదువుకోమంటే అప్పుడు కూరలు కాసుకుంటుంది ఊర్లు తిరిగిన వాళ్ళు ఇప్పుడు చదువుకుంటే అంత కడతారా చదువుకో చదువుకో అంటే గొర్రెలు పట్టుకొని పోతే ఇవి వేసుకుంది ఇప్పుడు ఉద్యోగం చేయకపోతా చెప్పు నిన్ను తిన్నానే ఇది వరకు అద్దుల్లా అద్దుల్లా దాని దాసరికి చెప్తే దొరసారి నువ్వు ఎట్లుంటావా అని ఐదు గుంచాలి అప్పుడు పోపిస్తే ఐదు ఇస్తులు లేకుండా ఇది వరకు ఆకలి అద్దు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది తినబుద్ది అవుతుంది అంటే 2 లీటర్ల పాలు తీసుకొస్తే అందులో ఒక 4 డబ్బర్ లీటర్లు ప్యాకెట్ తెచ్చుకొని నానబెట్టుకొని తిన్నగానే అంతకన్నా ఎక్కువ నాకు పాపమే తెలియదు ఇది వరకు నేను తిన్నానే తిన్నానే ఆకలి ఉడిచినారా ఈ ఆఖరికి ఇచ్చే ఉడుతున్నారు ఈ చెత్త ఇచ్చాము కదా బాగా ఆఖరికి ఇచ్చే ఉడుతారు ఆదాయ పుట్టలేదా నాకు తాతలేదంటే నేను ఊడకపోతున్నా నాకే మొన్న మొన్న కడుపుల కడుపుల తలకాయల కామకాయలు చేయవచ్చు బాగా చదువుతాను నువ్వు వెళ్ళాలి ఆకిలి ఉడితే మొఖం కడుపుకొని బొట్టు పెట్టుకున్నట్టు కనబడాలి ఇచ్చే ఉడతారు ఆకలి ఇదే ఆకలి రంగించండి ఇవి ఆకలి చూడు నన్ను చూసి నేర్చుకోయే నువ్వు నా గండాలు ఉన్నవే నా గండాలు కరెక్ట్ ఇవ్వ గిట్ల ఆకలి ఊసుకొని ఇవ్వ గిట్ల చేత పట్టుకొని ఇవి కొంగు తీసి గిట్ల చెప్పుకో నేను నా మాట ఇను ఈగరని చెప్పే కలవాత నా దగ్గర కట్ అయ్యి ఇచ్చిపోవాలని పట్టుకుంటా కానీ సంసారాలు చూపట్టి ఆడదాన్ని కాదు ఇవ్వ గిట్ల చేత పట్టి ఇంత తింటాము మూడు వస్తా కాదే ఆడదా పుట్టలేదే నీ అవ్వడానికి అన్నాన కానీ సచ్చింది అమ్మ అయితే బాగా మా నాన్న నన్ను చెప్పింది ఇక నీకు అన్నం పెడతా మామూలు కానీ ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి నాకు సాత కాలేదు సుమారు వేయాలి ఒక్క పొద్దు ఆయనకు ఒక్క పొద్దు నీకు ఆయన ఇవ్వలే ఎవడాలి రాజన్నప్పుడు మొన్ననే దారుణ వేసుకొచ్చింది నాకు పెద్ద దారుణ 750 తీసుకున్నాను పెద్ద చూడాలి వారం కాసాలు వెళ్తారు ఇక ఎంత చెప్తున్నా బతకాలి ఏం చేయాలి ఇక ఈ పోలు తోముకున్నా వాళ్ళు తోముకుంటారే వీళ్ళు ఏం చేస్తావా ఈ చిక్కెట్ కదా వచ్చిన పోలని పట్టుకొని నువ్వు దోమకత్తులకి అంటే నువ్వు మొత్తుకోక నేను మడి కట్టుకొని పూజ కట్టుకొని పూజ చేసుకున్నాక గప్పుడు గిందంతా ఇక్కడ అందుతే గప్పుడు నేను ఒక్క పోతు తీసినాక నీకు పెడతాయి ఎప్పుడు తిండిలో అంటే వేయలే నిన్ను అడిగానికి నువ్వు ఒక్కట్లే తిందాక ఏది నడినా నేను ఎవరంటాను పుట్టినాక 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఆగిలి కూర్చి నాలుగు అల్లిన రంగేలు ముక్కులు పెట్టిన ఇంట్లో పోతే అట్ట విషయం అందించిన ఆయన అది పోగలేడు అమ్మాయి ఏమనుకుంటారు ఇక్కడ సంపాదించి పెట్టిన అని గడ్డని అయ్యే సంపాదించిన కానీ అండి పెట్టన్నాడు నేను అంట నాకే పాల బాగా కాలేదు లంగ పాడు ఒకటి లంగ పాడు సోంకరాపి పోయి పోదాం సార్.
నేను కట్టం తీసా నా నీ సొమ్ము నేను అమ్మగారు ఇక్కడ గిన్నె తెచ్చుకున్నా గిలాస్ తెచ్చుకున్నా నెచ్చుకున్న కట్టం తెచ్చుకున్నా ఏదో ఏడు వటకంతలు ఇంటికి వచ్చినప్పుడు నీ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు చెప్పేస్తే బోర్డు తగలే నేను వచ్చినాకనే బల్లలు వచ్చినాయి నేను వచ్చినాకనే లైట్ వచ్చింది నేను వచ్చినాకనే మన దాన్ని తచ్చింది చెప్పేస్తే బోర్డు తగిరాలి నా బిడ్డకంటే ఏంటి నువ్వు రోగురా అడవిలో వెళ్ళిన బయట